క్లోమగ్రంథి, ఫ్యాంక్రియాస్. ఫ్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు చాలామంది ఈరోజుల్లో. ఫ్యాంక్రియాస్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. దానివల్ల మేహ ప్రమేహ వ్యాధులు, మధుకోహనామేహం, మధుమేహం వస్తుంది. స్ట్రెస్ తోటి కూడా మధుకోహనామేహం వస్తుంది. స్ట్రెస్ డయాబెటీస్ అని చెప్తున్నారు. వీనన్ని మనం ఎలా తట్టుకోవాలి? ఎలా తట్టుకోవాలంటే చిన్న ఉపాయం, అలసత్వం ప్రకటించకూడదు, చూపించకూడదు, అలసత్వాన్ని దగ్గరికి రానివ్వకూడదు. సోమరితనం మన దగ్గరికి చేరిందా, దాంతోపాటు అన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి, మనలో లోపాలు తలెత్తుకుని తిరుగుతాయి. అధర్మం మన లోపల ఉన్న అధర్మయుతమైనటువంటి లక్షణాలన్నీ ప్రస్ఫుటమవుతుంటాయి. ఇవన్నీ ఏం బాధలు. అందుకొరకే మానవ జీవితం నిర్వీర్యమైపోతుంది, ఒకవైపు హింస, అధర్మం, అన్యాయము, ఆక్రోషము, ఉన్మాదము, ఉన్మాదకర చర్యలు, సంఘ విద్రోహక చర్యలు. సమాజం అంటే ఏమిటో తెలియదు, ఏది లేదు మనకు. ఆ పద్ధతిలో ఒకవైపు, ఈ పద్ధతిలో అనారోగ్య కారణాల చేత ఒకవైపు, నానా రకమైనటువంటి నెగటివ్ ఛార్జ్ చేత, స్ట్రెస్ చేత కోరికలను పెంచుకొని, ఆ కోరికలు తీరలేకపోతే స్ట్రెస్, ఆవేశం, ఆక్రోషం, అసూయ, జ్వలనజ్వలితమైనటువంటి మేధస్సు, వీటన్నింటినీ తట్టుకోలేక మానవుడు కృంగిపోతున్నాడు, మానవత్వం నశించిపోతున్నది. కాబట్టి దీనికి మనం ఉదయం లేవగానే స్వరయోగాన్ని సాధన చేసే ముందు పరిశుభ్రమైనటువంటి, శుద్ధమైనటువంటి, శుద్ధమైన ఆలోచనలు అంటే ఇక్కడ మనోశుచి, మనస్సును మనోదూషిస్తను దూషి. మనస్సు దూషితమైనప్పుడు శరీరం కూడా దూషితమవుతుంది. కాబట్టి మహోన్నతమైనటువంటి ఆలోచనలు, ప్రతి ఒక్కరి మీదనే ప్రేమ. ఎందుకు మనకు ప్రేమ లేకుండా ఉండడం? ఎందుకు మనకు ద్వేషం? ఎందుకు మనం అసూయ? ఎవరి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు? దానిలో జీవుడున్నాడు, మనలో జీవుడున్నాడు. ఆ ప్రాణిలో ఆత్మ ఉంది, మనలో ఆత్మ ఉంది. ఆ ప్రాణిలో ప్రాణమున్నది, మనలో ప్రాణమున్నది. ఎందుకు ఈ అసూయలు, ద్వేషాలు, ఆక్రోషాలు, అహంభావాలు? అహం సర్వత్ర వర్జీత్, అహం అంటే నేను అనేటువంటి ఏ గర్వం ఉన్నదో, గర్వం సర్వస్య నాశనం. గర్వం అనేది సమస్తాన్ని నశింపజేస్తుంది. అహం సర్వత్ర వర్జీత్, అహాన్ని అన్ని చోట్ల వదిలిపెట్టాలి. ఎందుకు మనకు అహం? జీవుడు అహాన్ని కోరుతున్నాడా? లోపల ఉండే ఆత్మ అహాన్ని కోరుతుందా? పరమాత్మ అహాన్ని కోరుతుందా? ఎక్కువైనా మన లోపల అహంభావం నిండినప్పుడు వేరే భావాలన్నీ తొలగిపోతాయి. వేరే భావాలు ఆధ్యాత్మికంగా కాదు తొలగిపోయేది, మహోన్నతమైన భావాలు తొలగిపోతాయి. దుర్మార్గములైన భావాలు, మనల్ని డిస్ట్రాయ్ చేసే భావాలు పెరిగిపోతాయి. అహమిందు కాబట్టి మనం వీటిని తట్టుకోవడానికి, వీటిని అన్నింటినీ నిర్జించడానికి మన మొదట శరీర బాధను, తర్వాత స్వరయోగంలో ప్రాణశక్తి వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తున్నాయి. కానీ స్వరయోగం చేయడానికి ఓపిక ఉండాలి మన యొక్క శరీరంలో. స్వరయోగ సాధన చేయడానికి తగినటువంటి శరీర ధర్మము, మనోధర్మం మనలో ఏర్పడాలి. అది ఆరోగ్యకరమైన వాతావరణంలో మాత్రమే చేయగలుగుతాం. దానికి ప్రతి సాధకుడు ఉదయం లేవగానే మనట భస్త్రిక చేయాలి. ఈ భస్త్రిక చేయాలంటే మీకు ఇదివరకు చెప్పాను భస్త్రిక గురించి, చేసి చూపించాను. రెండు పద్ధతులు చాలు, అంతఃకుంభకము, బాహ్య కుంభకం. ఈ అంతఃకుంభకంతో చేసే భస్త్రిక మరియు బాహ్య కుంభకంతో చేసే భస్త్రిక, ఇవి రెండు మనం ఉదయం లేవగానే మన యొక్క ఉదర ప్రాంతంలో ఉన్న మనట మలాన్ని తీసివేస్తుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది. మలబద్ధకం పోయిందంటే పైల్స్ వ్యాధి పోతుంది, అనేక రకాల వ్యాధులు పోతాయి. తర్వాత అంతేకాకుండా ఇక్కడ ఉండే క్లోమ గ్రంథిని రియాక్టివైజ్ చేస్తుంది. క్లోమ గ్రంథి అంటే ఇక్కడ ఫ్యాంక్రియాస్.
ప్యాంక్రియాస్ను స్టిమ్యులేట్ చేసే శక్తి భస్త్రికకు ఉన్నది. దానివలన మధుమేహం కానీ మధుకుహనామేహం కానీ అంటే డయాబెటీస్ కానీ స్ట్రెస్ డయాబెటీస్ కానీ తొలగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. తర్వాత జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. కాలేయం అంటే లివర్ స్టిమ్యులేట్ అయిపోయి మంచిగా అవుతుంది. లివర్కు సహజంగా దాన్ని దాన్ని రిపేర్ చేసుకునే శక్తి ఉన్నది, అయినా అది మంచిగా ఉంది. దానివలన ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరిగినప్పుడు మనం తిన్న అన్నం జీర్ణమవుతుంది, దాని చేత పుష్టి వస్తుంది, బలం వస్తుంది. ఒక్క భస్త్రిక చేత, ఒక్క భస్త్రిక చేత ఇన్ని గుణాలున్నాయి. కాబట్టి స్వరయోగ సాధకుడు ఉదయం లేవగానే శుచిర్భూతుడై మానసికంగా శారీరకంగా శుచిర్భూతుడై దైవాన్ని ధ్యానించి, అది మన యొక్క ప్రథమ కర్తవ్యం. దైవ ధ్యానం మన యొక్క ప్రథమ కర్తవ్యం. మెడిటేషన్, మెడిటేషన్ చేత మన లోపల ఇక్కడ ఉండే గ్రంథులన్నీ స్టిమ్యులేట్ అవుతాయి. ఏమేమి గ్రంథులు ఉన్నాయి? ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఉన్నది, హైపోథాలమస్ గ్లాండ్ ఉన్నది, థాలమస్ గ్లాండ్ ఉన్నది. పిట్యూటరీ, హైపోథాలమస్ అండ్ థాలమస్ గ్లాండ్ మహోన్నతమైనటువంటి డీప్ మెడిటేషన్లోకి వెళ్ళగానే ఇవన్నీ స్టిమ్యులేట్ అవుతాయి, చక్కటి హార్మోన్స్ను ద్రవిస్తాయి, మన యొక్క శరీరం బాగుంటుంది. మనం వాయువును తీసుకునేప్పుడు వదిలేటప్పుడు ఎప్పుడు భగవద్దత్తమై ఉండాలి, భగవంతునికి అంకితమై ఉండాలి. ఆల్వేస్ ఇన్ ఆల్ టైమ్స్. ఇది మనది కాదు, ఈ శరీరం లోపల ఉన్న ప్రాణం మనది కాదు, అది ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. లోపల ఉన్న జీవుడు కూడా ఎప్పుడు ఈ శరీరంలో ప్రవేశించాను, ఈయన నా యొక్క విముక్తి కొరకు ఏమీ ప్రయత్నం చేయడమే ఉద్దేశించేది జీవుడు వెళ్ళిపోతాడు. ప్రాణశక్తి మనకు సహకరించదు, శారీరక శక్తి కూడా సహకరించదు. మరి ఎందుకు ఇచ్చి మందులు వాడుతుంటాం, ఇంజక్షన్లు తీసుకుంటాం రోజు, ఇంకేమేమో వాడుతుంటాం. వాడి 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 వాడికి హ్యాబిట్యూట్ అయిపోతాం మనం. ఎంత ఏమి బాధ. కాబట్టి మనం ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ, సాధకులు కానీ కాకపోనీ, ఉదయం లేవగానే స్నానమాచరించి నెగటివ్ థాట్స్ను బయటకు పంపించి ఆనో భద్రాకృతవో ఎంతు విశ్వత, విశ్వాలలో ఉండేటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన పరంపరను మనలోకి ఇన్వైట్ చేసుకొని స్వాగతింప చేసుకొని భస్త్రిక చేయాలి.